बीजेपी एंपी वरुण गांधी रेबल गा मारार बीजेपी विधानालु वितरेकिस्तू काकरेपुतुनार उत्तर प्रदेश असेंबली एन्निकल नेपथ्यंलो आयन तीरु जातीय राजकीयाल्लो हाट टापिक गा मारिंदी वरुण गांधी चेसिन ताजा ट्वीट बीजेपीनी इरुकन पेट्टेला उंदी लखींपूर लो ओ रैतु धान्यानिकी निप्पु पेड़ुतुन्न दृश्यालनु बीजेपी एंपी वरुण गांधी ट्विटर वेदिकगा पोस्ट चेशारु రైతు తాను పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు 15 రోజులుగా వ్యాపార మార్కెట్లకు కాళ్ళరిగేలా తిరుగుతున్నారని ఇలాంటి వ్యవస్థ రైతులను ఎక్కడికి తీసుకువెళ్తోందంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం వ్యాపార విధానాలపై పునరాలోచించడం అన్నిటికంటే పెద్ద అవసరమని వరుణ్ రాసుకొచ్చారు. బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ వ్యాపార చట్టాల విషయంలో బీజేపీ విధానానికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. లక్కింపూర్ ఖేరి ఘటనను ఆయన తీవ్రంగా ఖండించారు. శాంతియుతంగా నిరసన చేపట్టిన రైతులపై ఉద్దేశపూర్వకంగానే కారు ఎక్కించారని ఆరోపించారు. పోలీసులు తక్షణమే స్పందించి దోషులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అన్నదాతల రక్తం కళ్ళ చూసిన వారిని బోనెక్కించాలని వరుస ట్వీట్లు చేశారు. ఇటీవల గాంధీ జయంతి రోజున కొంతమంది బీజేపీ కార్యకర్తలు గాడ్సేను పొగుడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వారిపైన విరుచుకుపడ్డారు. ఇప్పటికే ఆయా సందర్భాల్లో రైతులకు మద్దతు పలికిన తన పార్టీ జాతీయ కార్యనిర్వాహక కమిటీలో వరుణ్ గాంధీ చోటు కోల్పోయారు. ఇటీవల వరుణ్ గాంధీ ఆయన తల్లి మేనకా గాంధీకి బీజేపీ అధిష్టానం భారీ షాక్ ఇచ్చింది. 80 మందితో కూడిన బీజేపీ జాతీయ కార్యవర్గంలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్లకు చోటు దక్కింది. కానీ ఇప్పటికే జాతీయ వర్గ సభ్యులుగా ఉన్న వరుణ్ గాంధీ మేనకా గాంధీని మాత్రం తప్పించారు. మారుతున్న రాజకీయ పరిణామాలతో గాంధీలకు ప్రాధాన్యం తగ్గించాలని బీజేపీ హైకమాండ్ నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. రైతుల విషయంలో బీజేపీ ప్రభుత్వ ఉదాసీనతను వరుణ్ గాంధీ ప్రశ్నించడం ఆసక్తిగా మారింది.